సాధినేని యామిని. ఈమె టీడీపీలో ఉన్నప్పుడు నిత్యం ఏదో ఒక అంశంపై తెరపైకి వచ్చేవారు. అయితే టీడీపీ గత ఎన్నికల్లో పత్తా లేకుండా పోవడంతో ఈమె కూడా దుకాణం సర్దేసి బీజేపీ గూటికి చేరారు. ఇక ఇప్పుడు తాజాగా రామ్ మందిర విషయంపై ఈమె మరోమారు వార్తల్లోకి ఎక్కారు. రామ్ మందిర శంకుస్థాపనకు సంబంధించిన లైవ్ టీటీడీ ఇవ్వలేదని పలు వ్యాఖ్యలు చేశారు. టీటీడీపై సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ వ్యాఖ్యలను టీటీడీ సీరియస్గా తీసుకుంది. ఆమెపై టీటీడీ విజిలెన్స్ తిరుమల టూ టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 502-500 సెక్షన్ల కింద యామినిపై కేసు నమోదు చేశారు. టీటీడీకి చెందిన ఛానల్లో రామ్ మందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని యామిని పలు విమర్శలు చేశారు. ఈ పరిణామం హిందువులను మనోవేదనకు గురిచేసిందని ఆమె ఆరోపించారు. హిందువులు ఇచ్చే కానుకలు ధనాలతో నడిచే టీటీడీ ఈ రకంగా వ్యవహరిస్తుందా అంటూ ఆమె రెచ్చిపోయి మాట్లాడింది. అయితే ఆమె వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న టీటీడీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యామినిపై కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఇదే రకమైన విమర్శలు రావడంపై టీటీడీ వివరణ ఇచ్చింది. తిరుమలలో ప్రతినిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.5 గంట పాటు శ్రీవారి కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహిస్తున్నామని తెలిపింది. అయోధ్య రామమందిరం శంకుస్థాపన సమయంలో కళ్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం అవుతుందని వివరణ ఇచ్చింది. కళ్యాణోత్సవ సేవా కార్యక్రమాన్ని ఎంతోమంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తారని టీటీడీ తెలిపింది. కళ్యాణోత్సవ కార్యక్రమం సమయంలో ఏ ఇతర కార్యక్రమాన్ని ప్రసారం చేయడం లేదని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఆ కార్యక్రమాన్ని మరుసటి రోజు ఆ ఛానల్లో ప్రసారం చేస్తామని కూడా టీటీడీ తెలిపింది. అయితే సాధినేని యామిని టీడీపీలో రెచ్చిపోయినట్టే ఇప్పుడు కూడా రెచ్చిపోతే నన్ను అడిగేవాళ్ళు ఎవరున్నారు అని అనుకుందో ఏమో కానీ అలాగే రెచ్చిపోయింది. దీంతో ఒక్కసారిగా జగన్ సర్కార్ సీరియస్ అయిపోయింది. ఇప్పుడు సెక్షన్ల కింద కేసులు నమోదై బిక్కుబిక్కు అంటూ కూర్చుంది. ఏదేమైనా చంద్రబాబు దగ్గర అరిచినట్టు ఇప్పుడు అరుస్తా అంటే కుదురుతుందా చెప్పమ్మా అని అంటున్నారు ఏపీ ప్రేక్షకులు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.